కోదాడ నుండి మైళ్ళ చెరువు వెళ్ళే దారిలో ఎర్రవరం అనే ఊరిలో బాల ఉగ్ర నరసింహస్వామి వెలువడంతో అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. నిత్య కళ్యాణం, నిత్య అన్నదానం. శుక్రవారం నాడు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. శుక్రవారం, సోమవారం నాడు పెద్ద ఎత్తున లక్షల కొద్ది జనాలు అక్కడ వస్తున్నారు. గ్రామస్తులంతా ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. కోదాడ నుంచి విజయవాడ హైవే నుంచి కోదాడ నుంచి మైళ్ళ చెరువు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులైనా ఇక్కడ దేవుడు తెలిసి? ఇది శ్రావణ మాసం లాస్ట్ వారం. ఎన్ని రోజులు అవుతుంది తెలిసి? పోయిన శ్రావణ మాసం లాస్ట్ వారం. అంటే ఎట్లా తెలిసి మీకు ఇక్కడ ఇక్కడ దేవుడు ఉండని? మామూలు దేవుడు వచ్చిన గుట్ట ఉండేనా మొత్తం? అది కంప చెట్టు గుట్ట రాళ్ళు మంచి పోయేది అది. లాస్ట్ వారం శిల్పుడు హాస్టల్ చదువుకున్నాడు. ఉగ్రం అవుతుంది బయట హాస్టల్ బాల నర్సింహ అని ఉగ్రం అవుతుంది. తిరగాలి అతుకోరు తిరగాలి. వాళ్ళ నాన్న గ్రామస్తులు పోయి కొడుకుల మట్టి తీసి ఇక్కడ బాల ఉగ్ర నరసింహ శిల్పు మూడు రూపాయలు ఉగ్ర బాల నరసింహ ఉగ్ర నరసింహ లక్ష నరసింహ అని చెప్తుంది. అప్పటి నుంచి ఊళ్ళో ఆడాడుకోవడం మొత్తం పాలు పొంగి చెరువుతారు. తర్వాత అప్పటి నుంచి రోజు నిత్య కళ్యాణం మన దగ్గర ఫుల్గా తీసుకోండి మేము కావాలమ్మా తీసుకోండి నడుస్తుంది మాది ఊరే గౌరవం పెద్ద యాదగిరిగుట్ట పెద్దగండి ఎన్ని రోజులు అమ్మా అయిపోయి ఇక్కడ దేవుడు తెలిసి? ఆరు నెలలు పైగా అయింది సార్ తెలిసి. ఆరు నెలలు పైగా అయిందా? మీకు ఎట్లా తెలిసింది దేవుడు ఉండని? దేవుడు ఉన్నాను ఎట్లా తెలిసిందంటే ఫస్ట్ ఒక ఓడ్ల మీదకి వచ్చింది. వచ్చి మేము అందరం పోయి చూసినాం ఒక రోజు. చూస్తే ఆమె చెప్తే ఎవరు రైతులు నమ్మట్లే అమ్మోరు గిట్లుండి మాకు నువ్వు స్వాస్థారగా ఆయన చూపిస్తాను నమ్ముతావు అన్నారు. అంటే స్వామి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండంటే నువ్వు నిజంగా చూపిస్తున్నా మీరు నమ్ముతావు అన్నారు వాళ్ళు. అంటే ఇక నమ్మట్లేదని ఒక బాలుని మీదకి నేను రప్పిస్తాను అది అని ఇక బాలుని మీదకి రప్పించింది. ఆ బాలుడు వచ్చి ఇక్కడ చూపించండి. చూపించింది అక్కడ తోగితే దేవుడు లోనకు పోయి సొరంగంలో పోయి తోమిండు ఆ బాలుడే తోమితే దేవుడు వెళ్ళింది. దేవుడు వెళ్ళిన కాంచి ఇక అందరు జనం అందరు రైతులు గిట్ట నమ్మి ఇంక అప్పటి నుంచి పూజలు చేస్తారు. అక్కడ నుంచి పూజలు చేస్తారు. దేవుడు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇది ఊరు ఎర్రవెల్ల ఎర్రవరం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా. కానీ బాబా అయిందా? వాళ్ళు వస్తారా? అడిగి పోతారా? నువ్వు నడు ఆడిపోరు మనల్ని వస్తారు.